హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ బిడ్డ ఈరోజు మా టమాటో తోట చూద్దాం ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన రెండు గంట పై క్లిక్ చేస్తే ఆల్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్స్లో తెలిపండి ఈరోజు మా టమోటో తోటలో ఉన్నాము మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము ఎలా పెట్టాము ఏంటి అనేసి మీరు ఒక్క టమోటో తినాలంటే మా కష్టం ఎంత ఉంటుందో దీంట్లో మీకు తెలుస్తుంది ఇదేనండి మా టమోటో తోట ఆల్రెడీ మూడు కటింగ్లు కోతలు కోసేసాము టమాటోలు ఈరోజు ఫోర్త్ కటింగ్ అది కాయలు కోస్తున్నాము కోస్తూ నేను మీకు వీడియో షూట్ చేశాను అందరూ బిజీగా ఉన్నారు లేదంటే ఇంకొకళ్ళు వీడియో తీసి ఉంటే కనుక నేను మొత్తము కోస్తూ ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని మాకు రెండు గంటలకంతా పని వాళ్ళు వెళ్ళిపోతారు ఆ పాటికంతా కంప్లీట్ చేసుకొని మార్కెట్ చేసుకోవాలి ఇదైతే ఇప్పుడు కోస్తున్నారు ఇది ఇంకా కొయ్యలేదు చూడండి కాయలు అది వర్షంకి అలా మచ్చలు పడిపోయాయి మనకు ఆ కాయలే ముప్పై రూపాయలు నలభై రూపాయలు కిలో వేస్తారు మాకు బాక్స్ వచ్చి రెండు వందలు వేస్తారు ట్వంటీ కేజెస్ పడుతుంది బాక్సు ఇది చుట్టూ అది గడ్డి అది ఒకసారి వేసామంటే కొన్ని ఇయర్స్ అలాగే మనం కట్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది ఆవులకి చుట్టూ ఎక్కువ గాలి తోటకు తగలకుండా అలా వేస్తారు పంటలకి అది మల్చింగ్ షీటు కింద మొక్కల కింద వేసినది ఎక్కువ వర్షం పడినా కూడా దానికి నీళ్ళు ఎక్కువ తీసుకోదు ఆ షీట్ ఉండడం వల్ల వర్షం లేనప్పుడు మనం నీళ్లు పెడితే త్వరగా ఆవిరి అయిపోకుండా తడి కూడా ఉంటుంది మళ్ళీ గడ్డి కూడా ఎక్కువ మొలవదు అందుకనేసి ఆ షీట్స్ వేస్తారు మధ్యలో షీట్ పరిచేసి అటు ఇటు దాని మీద మట్టి వేసేస్తారు గాలికి లేవకుండా చూడండి ప్రతి కొమ్మకి అలా కట్టాలి పుర్ర కట్టాలి తీగ లేదంటే కిందకు పడిపోతాయి కాయలు వేస్ట్ అయిపోతాయి మట్టిలో పడితే కాయ అంత బాగుండదు మార్కెట్ పోవు తక్కువ రేట్ పోతాయి మధ్యలో అలా సపోర్ట్ కట్టెలు పెట్టేయాలి లేదంటే పడిపోతుంది మధ్యలో అలా కట్టెలు పెట్టేసి ఒక అది అలా వైర్ లాగేసేయాలి ప్లాస్టిక్ వైర్ అది దానికి ఒక కొమ్మ కట్టాలి ఎంతమంది లేబర్స్ అవుతారో చూడండి ప్రతి కొమ్మ అలా తీసి కట్టడానికి మరి కాపు ఎక్కువైతే ఆ కొమ్మలు కూడా పడిపోతాయి మనం కట్టినా కూడా మళ్ళీ మధ్యలో చూడండి ఆ కట్టెలు సపోర్ట్ పెట్టారు ఆ కట్టె ఒక్కొక్కటి వచ్చి ఇరవై పదహైదు రూపాయల నుండి మా డిమాండ్ పట్టి ముప్పై రూపాయల దాకా ఉంటుంది ఒక్కొక్కటె అవి తీసుకొచ్చి మనం నాటుకోవాలి ఆ కట్టెలు కొం నాలుగు పంటల వరకు వాడుకోవచ్చు తర్వాత పనికిరావు అవి చూడండి ఆ కమ్ ఆ వైర్ తట్టుకోలేక ఇది ఇనుప కమ్మి మళ్ళీ సపోర్ట్ నాటారు అది ఇనుప కమ్మి చాలా హైట్ పెరిగిపోయింది వర్షంకి తోట మధ్యలో అలా నీళ్ళు వెళ్ళడానికి మల్చింగ్ షీట్ లోపల వైర్ వేసేస్తారు దాని నుండి నీళ్ళు వెళ్తాయి లోపలికి మొక్కలకి ఒక్కొక్క లేబర్కి వచ్చి ఫైవ్ డైలీ ఫైవ్ హండ్రెడ్ వరకు ఖర్చు అవుతుంది ఆ ఎండకు నాకు ఏం ఏం కనిపించలేదు ఏం తీస్తున్నానని కూడా అలా డ్రమ్ముల్లో నీళ్ళు పెట్టేస్తారు అక్కడక్కడ ఫర్టిలైజర్స్ అవంతా ఆ డ్రమ్ముల్లో కలుపుకొని అప్పుడు మొక్కలకి వదులుతారు అందువల్ల అక్కడక్కడ డ్రమ్ములు పెట్టేసి నీళ్లు పట్టేసి ఉంటారు ఇది మధ్యాహ్నం టైంలో షూట్ చేస్తాను బాగా ఎండగా ఉంది నాకు అసలు కనిపించట్లేదు ఏం షూట్ చేస్తున్నాననేసి అవి చూడండి ఎక్కువ పండిపోయాయి ఇప్పుడు వర్షం పడిందంటే ఆ కాయలంతా అవి పండిపోయినట్టు కింద రాలిపోతాయి అలాంటివి ముప్పై బాక్సులు అయ్యాయి రాలినట్టు వేరింటే అలా మధ్యలో బాక్సులు పెట్టేస్తూ వెళ్తారు ఇంకా కాయ కోసే వాళ్ళు దాంట్లో మెయింటైన్ చేయడము ఇంత కాపు రావడము కష్టము ఆర్గానిక్ పద్ధతులు అయితే ఇవంతా రాలినట్టు చూడండి అవి తీసుకో బాక్స్లో తీసుకొచ్చి ఇలా అంతా తుచ్చేసేయాలి మట్టి అంతా ఉంటుంది మట్టి ఉంటే మళ్ళీ వాళ్ళు అక్కడ మార్కెట్ చేసుకోరు ఇవి అలా బాక్స్లో తీసుకొచ్చి ఇలా కింద పోస్తారు చూడండి గ్రేడింగ్ చేస్తున్నారు ఇవంతా మచ్చలవి చిన్న కాయలు ఇవి మంచి కాయలు మనకి ఇవి చిన్న కాయలే మనకు ముప్పై రూపాయలు నలభై రూపాయలు అమ్ముతారు ఈ మంచివంతా ఎక్స్పోర్ట్ చేసేస్తారు మాకైతే ముప్పై రూపాయలు వేస్తారు ఆ చిన్నకాయలు అలా బాక్స్ అంతా చేసుకొని మంచివంతా ఇలా ఆర్డర్లో పెట్టేసుకుంటారు మళ్ళీ దాన్ని బండిలోకి వేయాలి కదా బాక్స్ అంతా పెట్టాలి నీట్గా అరేంజ్ చేసుకోవాలి బండిలో మళ్ళీ చూడండి ఎంత పెట్టుబడి పెట్టాలి ఎంతమంది లేబర్స్ కావాలో ఎంత కష్టం ఉందో చూడండి ఒక కాయ పండించాలంటే చూడండి వాళ్ళు అక్కడ తీసేశారు కదా దాంట్లో ఇంకా వేస్ట్ ఏమన్నా ఉంటే ఇక్కడ తీసేస్తున్నారు తీసి నీట్గా అలా వేసుకోవాలి బాక్సులకి మళ్ళీ మార్కెట్కి వెళ్తే వాళ్ళు మళ్ళీ అక్కడ వేస్ట్ కాయ తీసేసి మళ్ళీ వాళ్ళు ఇంకా ఫుల్గా పోసేసుకుంటారు మేము రెండు వందల బాక్సులు తీసుకెళ్తే నూట యాభై బాక్సులు చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఫుల్గా నింపేసుకొని ओके की वीडियो नच्नते प्लीज़ लाइक शेयर सब्सक्राइब थैंक यू बाय